कर्नूल जिल्ला ब्राह्मणपल्लिलो हृदय विदारक घटन चोटु चेसुकुंदे। समयानिकि वैद्यं अंदक ओ व्यक्ति मृति चेंदिन घटन अंदरिनी कलचिवेसिंदे। थामस अने व्यक्तिकि गुंडेपोटु रावडंतो 108 वाहनानिकि समाचारं अंदिंचारु। अयिते ऊरु चुट्टू वरद नीरु उंडडंतो अंबुलेन्स् रालेकपोयिंदि। दींतो थामस ను మంచంపై పడుకోబెట్టి 4 కిలోమీటర్లు ప్రయాణించారు। అయితే 108 వాహనం వద్దకు చేరుకునే లోపే థామస్ మృతి చెందాడు। ब्रेकिंग न्यूज चूस्तुन्नाम। कर्नूल जिल्ला ब्राह्मणपल्लिलो हृदय विदारक घटना चोटु चेसुकुंदे। समयानिकि वैद्यं अंदक ओ व्यक्ति मृति चेंदिन घटन अंदर्नी कलचिवेसिंदे। थामस अने व्यक्तिकि गुंडेपोटु रावडंतो 108 वाहनानिकि समाचारं अंदिंचारु। अयिते ऊरु चुट्टू वरद नीरु उंडडंतो अंबुलेन्स् रालेकपोयिंदि। दींतो थामस ను మంచంపై పడుకోబెట్టి 4 కిలోమీటర్లు ప్రయాణించారు। అయితే 108 వాహనం వద్దకు చేరుకునే లోపే థామస్ మృతి చెందాడు। घटनकु संबंधिंचिन मरिंत समाचारान्नि मा रिपोर्टर हरिकृष्ण अंदिस्तारु। हरिकृष्ण चेप्पंडि, एंटि अप्डेट्स? अतनि कुटुंब सभ्युलु एमंटुन्नारु? अंटे केवलं वरद नीरु चेरडं वल्लने वेहिकल् रालेकपोयिंदा 108 वाहनं, लेकपोते एंटि एं जरिगिंदि? ఖచ్చితంగా చెప్పొచ్చు రాజు, ఎందుకంటే టెక్నాలజీ భయంకరంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా వైట్ అందక ఒక వ్యక్తి మృతి చెందిన హృదయ విదారక సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది। ముఖ్యంగా ఒకసారి మనం బిజినెస్ లో కూడా చూస్తున్నాం, తండ్రిని కాపాడుకునే తనయులు పడ్డ తపన అంతా ఇంతని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు। ఏకంగా తమ ఊరికి అఖిలేరు వాగు అంటే శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరదలు వచ్చేసాయి। వాగులు వంగలన్నీ కూడా పుక్కి ప్రవహిస్తున్నాయి। ముఖ్యంగా నల్లమల శివారు ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో అయితే అది ఇంకా మరింత ఉధృతంగా ఉంది। ఇదే నేపథ్యంలో ఇటు చాకలమరి మండలానికి సంబంధించి బక్కిలేరి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ చుట్టుపక్కల చాలా గ్రామాలకు రాకపోకలన్నీ కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది। ఇదే నేపథ్యంలో థామస్ అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో అతన్ని కాపాడుకునేందుకు 108 సిబ్బందికి సమాచారం అందించారు। అయితే 108 సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుంది। అయితే ఆ ఊరికి వెళ్ళడానికి మాత్రం సరైన మార్గం లేకుండా చుట్టూ నీరు ఉండడంతో తాము ఏమి చేయలేని పరిస్థితిలో పలాని చోట అంటే గొట్టూరు అనే విలేజ్ వరకు రాగలిగాము, ఇక్కడి నుంచి ఊర్లోకి రావడానికి దారి లేదు, పైగా నీరు ఉంది అని చెప్పే సమాచారం 108 సిబ్బంది అందించారు। ఎలాగైనా కూడా పేషెంట్ ని తమ వద్దకు తీసుకుని వస్తే ఇక్కడి నుంచి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తామని చెప్పేసి 108 సిబ్బంది చెప్పడంతో ఎలాగైనా కూడా థామస్ ని కాపాడుకునేందుకు కొడుకులే ఏకంగా ఒక మంచాన్ని స్ట్రెచర్ గా ఉపయోగించుకొని ఆ తండ్రిని కాపాడుకునేందుకు పట్ట తపన దగ్గర దగ్గర 4 కిలోమీటర్ల పాటు తండ్రిని మోసుకుంటూ ఆ బురద నీటిలో తీసుకొని వెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా కూడా చివరికి తండ్రిని దక్కించుకోలేకపోవడంతో ఒక్కసారిగా తీవ్ర రోదనలతో ఆ కుటుంబ సభ్యులను కూడా రోదిస్తున్న తీరు మాత్రం అందరినీ కంటతడి పెట్టింది। ఎంత ప్రయత్నం చేసినా ఇంత కష్టపడ్డ తండ్రిని కాపాడుకోలేకపోయాము, కనీసం ఒక 10 నిమిషాల ముందరగిన తీసుకొని వచ్చి ఉంటే కంపల్సరీగా కూడా తన తండ్రి బతికేవాడని అతని కొడుకు చెప్తున్నటువంటి ఆ బాధ వెల్లడిస్తున్నటువంటి ఆవేదన మాత్రం ఎవరు కూడా తీర్చలేనని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు। ఈ టెక్నాలజీ పెరిగింది, ఇన్ని గ్రామాలు ఉన్నాయి, సంస్థల తరబడి తమ గ్రామాలకు కృషి కానీ రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎంతమంది అధికారులు కానీ పాలకులు కానీ విన్నవించుకున్నా మొరపెట్టుకున్నా తమ ఆలపించిన ఎవరు లేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తున్నారు। ఇప్పటికీ ఈ సంఘటనను ఒకసారి అధికారులు కానీ పాలకులు కానీ దృష్టిలో పెట్టుకుని ఇది మరొకసారి పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజు। హరికృష్ణ, అయితే ప్రాథమిక చికిత్స అందించడానికి అక్కడ ఏమైనా దగ్గరలో బీహెచ్సీలు కానీ అలాంటివి అందుబాటులో లేవా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రాథమిక చికిత్స అందించాలన్నా కనీసం మండల కేంద్రానికన్నా వెళ్లాల్సి ఉంటుంది, లేదా గ్రామాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే చుట్టూ వరద నీరు చేరింది కాబట్టి మామూలు టైంలోనే సిబ్బంది హాట్ అంతంత మాత్రంగా ఉంటుంది। సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబ్బంది వస్తారని ఆ విధులు నిర్వహిస్తారని అనుకోవడం మాత్రము ఖచ్చితంగా తమ అంటే మన అత్యాశ అని చెప్పేసి గ్రామస్తులే నేరుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। అందుబాటులో ఉన్నటువంటి వాహనాల సౌకర్యంతో అంటే ముఖ్యంగా ఏదైనా వరద వచ్చినప్పుడు గ్రామీణులు ఉపయోగించేది ఎడ్ల బండి లేకపోతే ట్రాక్టర్స్,
ట్రాక్టర్లలో కూడా ముందుగా తీసుకుని వెళ్ళేందుకు అత్యంత వేగంగా తీసుకుని వెళ్ళేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ట్రాక్టర్ బురదలో చాలా వరకు కూడా డ్రైవర్ పోరాడారు. వీలైనంత త్వరగా అతన్ని థామస్ ని చేర్చేందుకు తీసుకువెళ్ళేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ట్రాక్టర్ కూడా ఒకనొక దశలో కొంచెం దూరం వెళ్ళి ఆగిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా తండ్రిని అంచంపై తీసుకుని స్ట్రక్చర్ల పైన ఎంత పోరాడారో మనకు విజువల్స్ లో కూడా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఒక 10 నిమిషాలు ముందర తీసుకొని వచ్చింటే కంపల్సరిగా 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి కంపల్సరిగా అతన్ని కాపాడేవారమని చెప్పి చెప్పడంతో ఒకసారిగా కుప్ప కూలిపోయారు కుటుంబ సభ్యులు కానీ అలాగే కొడుకులు కానీ. ముందే 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలానికి సంబంధించి పూర్తిగా కోత దశకు వచ్చే సమయంలో భారీ ఎత్తున వచ్చినటువంటి వరద పూర్తిగా తమను ముంచేసింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలి ఎలా కట్టుకోవాలని చెప్పేసి ఆ దిగులుతోనే తండ్రికి గుండె పోటు వచ్చిందని చెప్పేసి కూడా ఆ తనయులు కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ వైద్యం అందక అంటే సభ్య సమాజం తలచించుకునే విధంగా వైద్యం అందక ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి చనిపోవడం అనేది ప్రస్తుత పాలకుల అధికారుల తీర్పు అర్థం పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. థ్యాంక్ యూ హరికృష్ణ.